ఇంకొక ఆయన, ఆయన మాది పెద్ద కుటుంబం, మాది చరిత్ర గల కుటుంబం, మాకన్నా వీరులు లేరు, మాకన్నా సూర్యులు లేరు అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు, మాది ఆనం కుటుంబం అని. ఈరోజు ఈ జిల్లాలో ఆనం కుటుంబం ఇంకా ప్రతిష్ట, ఆ కుటుంబానికి ఇంకా కాస్తో కూస్తో ప్రతిష్ట ఉంది అంటే ఆ కుటుంబంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి వల్లే. ఒక నిజాయితీ కట్టుబడి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏదైతే నిలబడి ఈరోజు కనీసం ప్రయాణం చేస్తూ ఒక విలువతో ఆ కుటుంబంలో ఇంకా ఉన్నారు అంటే అది కేవలం ఆనం విజయన్న వల్లే. 4 సార్లు 5 సార్లు 6 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను. మా చరిత్ర ఈ చరిత్రని ఎక్కడ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎవరితో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎక్కడ ఎలా ఉంటావో తెలియదు, ఏ పార్టీకి గాలి విస్తుంటే ఆ పార్టీకి వెళ్ళిపోయి గెలిచేద్దామని చెప్పి ఒక నీచమైన ఆలోచన, ఎక్కడ స్థిర లేని ఆలోచన. వయసు పెరిగిందే కానీ ఎన్నెన్నో పదవులు చేసినా నువ్వేం మాట్లాడుతున్నాడు ఆయన? 5 సంవత్సరాలు దాదాపు 8 సంవత్సరాలు ఈ జిల్లా మంత్రిగా ఉన్నావు. 2009 నుంచి 2019 దాకా 14 దాకా హోల్సేల్ మంత్రిగా ఉన్నావు. నువ్వు ఆత్మకూరులో ఉన్న సంఘం బ్యారేజ్ 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలా? గాడిదలు కాసావు, నిద్రపోయినావా? గాడిదలు కాసావని అడుగుతావన్నా, నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద సంగతి అని చెప్పుకుంటూ నువ్వు ఆ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం బ్యారేజ్ని 5 సంవత్సరాల టైంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు, నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? నీ చేతకంతనం కాదా? హై లెవెల్ కెనాలు 1, హై లెవెల్ కెనాల్ 2, ఆ చెరువు నుంచి ఈ చెరువు దాకా పిల్లడనే చెప్తాడు ఫస్ట్ చెరువు నుంచి లాస్ట్ చెరువు నీళ్ళ దాకా రావాలని. దాన్ని నువ్వు చెప్పేది ఏంది? హై లెవెల్ కెనాల్ 2 ఎవరి దాంట్లో శంకుస్థాపన చేశారు? ఎవరి దాంట్లో ఫస్ట్ టెండర్ పిలిచారు? ఎవరి దాంట్లో టెండర్ పిలిచారు అంటున్నా? అప్పుడైనా తెలుగుదేశం పార్టీలో కాదా? మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అరే జగన్మోహన్ రెడ్డి గారు సైకో ప్రభుత్వం అంట. అసలు సిగ్గు శరం మానం లజ్జ మీకు ఏదైనా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారి వల్ల ఎమ్మెల్యేయో. జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నప్పుడు నిజంగా నీ వయసుకి మీ కుటుంబ చరిత్రకి ఆ ఎమ్మెల్యే పదవిని తుచ్చంగా పడేసి రాజీనామా పారేసిపోయి ఉన్నట్టే గౌరవంగా ఉండేది. పదవి కావాలా? ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఓడకూడదు, ఆ ఎమ్మెల్యే కావాలా? వచ్చిన రోజు నుంచి ఏదో ఒకకుండే ఒక ఇది చేయటమే. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నారు ఇద్దరు. ఈరోజు ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా, ఆల్తూరు పాటు టెండరు పనులు ఫస్ట్ ఏ గవర్నమెంట్లో పిలిచారు? అయ్యా లోకేశం, మీ గవర్నమెంట్లోనేనయ్యా. మీ గవర్నమెంట్లో ఎక్సెస్కి మళ్ళీ 4%కి పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో దాదాపు 50 కోట్ల రూపాయలు అంటే దాదాపు 250 కోట్ల రూపాయల పనినే దాంట్లోనే 50 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్తో తగ్గించి పనులు పిలిస్తే 4 సంవత్సరాల నుంచి ఎందుకు పనులు జరగట్లా? 24%లో ఇస్తే ఒక పని జరిగితే మీ ప్రభుత్వంలోనే కదా పిలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ వేసి పిలిచాం? ఎవడు అడుగున్నాడు ఆ పనుల్ని? ఎవడు కాంట్రాక్టర్ని బెదిరించాడు? ఎవడు ఇబ్బంది పెట్టాడు ఆ కాంట్రాక్టర్ని? ఆ కాంట్రాక్టర్ని పారిపోయే విధంగా చేసింది ఎవరు? ఈ రామ్నారాయణ రెడ్డి కాదా? నీ పక్కన ఉన్న ఆయన కాదా? దందా కోసం ఆ పనుల్లో మీ ప్రభుత్వంలోనూ పిలిచారు కదా, అది కూడా దాని గురించి కూడా మాట్లాడు. ఈ ఆల్తూరుపాడు పనులు ఎవరి వల్ల అగినాయో, అక్కడ ఉన్న రైతాంగం ఎవరి వల్ల నష్టపోయారో, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎవరు ధనదాహం కోసం ఆ పనులు అగినాయో చెప్పే ధైర్యం ఆ లోకేసుకుందా? లేకపోతే చెప్పే సమాధానం ఈరోజు సైకో ప్రభుత్వం చెప్తున్న ఆనం రామ్నాయుడుకు ఉందని అడుగుతా ఉన్నా. మీరా మాట్లాడేది? ఈరోజు నోరు ఉందని ఏ విధంగా ఈరోజు సోమశిలా కనులేరని నువ్వు పగలగొట్టి చేస్తున్నావు? దాంట్లో సబ్బరికి అడగలే నువ్వు? రామ్నాయుడు గారు సబ్బరికి అడగలేదని చెప్పమను. పనులు మాత్రం కావాలి ప్రభుత్వం మీద. 4 సంవత్సరాల దాకా నిన్న చూశాను ఏం మాట్లాడాడు. ఈ 4 సంవత్సరాల్లో మట్టి మొత్తం ఏందేందో మాట్లాడాడు. అరే నీ పక్కన ఉన్నాడు 3 నెలల దాకా ఎమ్మెల్యే, ఫిబ్రవరి దాకా ఈ పార్టీలో ఉన్న శాసనసభ్యుడే కదా నువ్వు.
జనవరి దాకా ఇంక ఇన్ఛార్జ్ లేడు కదా, 3 సంవత్సరాలు ఎమ్మెల్యే దాకా నువ్వే కదా. అంటే ఈ 3 నెలల లోపలనే ఎర్రచందనం, 3 నెలల లోపలే మట్టి ఉన్నిందా? ముందు లేదు, ముందంతా స్వచ్ఛమైన ప్రభుత్వం. ఈ 3 నెలల లోపలనే దోపిడే, ఏం మాట్లాడుతున్నారు? ఆ కుటుంబ పరువు గంగపాలాలు చేసి పారు. ఒక చరిత్ర ఉన్న పేరు, సరే ఆ పెద్దల పేరు వల్ల ఏదో నువ్వు అగ్రజుడు కాబట్టి ఎమ్మెల్యేయో మంత్రియో పాపం ఆ విజయానికి వాళ్ళందరికీ రాలేకపోయింది, కానీ వాళ్ళల్లో ఉన్న క్యారెక్టర్, ఆ కుటుంబం ఈరోజు ఇంకా కూడా ఆ పాత వాసన క్యారెక్టర్ ఉందంటే విజయన లాంటి వాళ్ళ వల్ల, మీ వల్ల కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము వీళ్ళని ఉద్దేశం చేసుకొని ఆనం అనేస్తుంటాం వీళ్ళని చూసుకొని, కానీ వాస్తవంగా చెప్పాలి అంటే రానం రామనారెడ్డిని చూసుకొని దాంట్లో పాపం టక్కని, ఎందుకంటే ఇది అలవాట్లో పొరపాటుగా. కానీ ఇట్లాంటి వాళ్ళ ఇంకా కుటుంబం పేరుంది, సిగ్గుండాలి. నెల్లూరు టౌను నెల్లూరు రోడ్లో మీకేముంది ఇంకా బలమా? ఏదైనా ఉంటే ఆయనకు ఉంది బలం, ఆ విజయానికి ఉంది, మీకేడుంది బలమా? మీరు ఎప్పుడో ఎత్తిపోయారు. నేను అడుగుతున్నా ఇప్పుడు, ఆనం కుటుంబాన్ని ఏమన్నాడా అంతం చేసేస్తా? అరే బచ్చా, మా కుటుంబాన్ని అంతం చేసేవాడు ఇంకా పుట్టలేదురా బంగారు కొండ. ఏందిరా నువ్వు మమ్మల్ని అంతం చేసేది? నువ్వు జిప్పు తీయగానే ఏమైనా భయపెడతావు అనుకున్నావా? నీలాంటి వందల వందల మనుషులు చూసాం, జిప్పు తీసేవాళ్ళని కర్రలు తిప్పేవాళ్ళని మొన్న పంపించారు కదా ఓ బ్యాచ్ నన్ను కొట్టాలని. ఏమవుద్రా, మేము అవన్నీ పట్టించుకునేవాళ్ళం కాదు, ప్రజల్లో ఉండేవాళ్ళమి. నేను ఒకటే అడుగుతున్నాను నిన్ను, మా గురించి పక్కన పెట్టు. మమ్మల్ని ఛాలెంజ్ చేసావు, లొకేషన్ రమ్మంటావు, లొకేషన్ని నెల్లూరులో నువ్వు నిలబడంటావు, గందరగోళంగా మాట్లాడు. నేను అడుగుతున్నా, బాబాయ్ అబ్బాయికి తగువు ఎందుకు జరిగింది? అందరు వినండి బాగా, బాబాయ్ అబ్బాయి, అబ్బాయి వచ్చి అనిల్ కుమార్ యాదవ్, బాబాయి వచ్చి రూప్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి ఎమ్మెల్యే, రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్, నెల్లూరు కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్. మీకిద్దరికి తగువ ఎందుకు వచ్చింది? క్రికెట్ బెట్టింగ్ లో వచ్చిందా? డ్రగ్స్ సరఫరాలో వచ్చిందా? గాంజా సరఫరాలో వచ్చిందా? కోకెయిన్ స్మగ్లింగ్ లో వచ్చిందా? హెరాయిన్ స్మగ్లింగ్ లో వచ్చిందా? సింగిల్ డిజిట్ లాటరీలో వచ్చిందా అని మేము అడుగుతున్నాం. నువ్వు ఒక మాట అన్నావు మొన్న కార్యకర్తల మీటింగ్ లో, ఏమన్నావు గుర్తుందా? మీరు ఎంత తిక్కనాయాళ్ళంటే, ఏ మీకు లావాదేవీలుంటే, డబ్బులు లావాదేవీలుంటే మీరు ఇంట్లో కూర్చొని చూసుకోవాలి అండి, మీరు ఇంట్లో కూర్చొని లెక్కలు చూసుకోవాలి. అది వదిలేసి కార్యకర్తల మీటింగ్ లో మైక్ పెట్టుకొని, నా సెల్ ఫోన్ ఉంది, నొక్కుతా, మీ బ్రతుకులు బయట పెడతా అన్నావు. పెట్టు, నువ్వు దమ్ము ధైర్యము ఆ మొగతనంలో ఉండే బంగారు కొండవి నువ్వు, నొక్కు నొక్కు బటన్ అంటున్నా, బటన్ నొక్కు. బటన్ నొక్కితే దొంగ దొంగ లావాదేవీలు ఏమేమి జరిగినాయి, ఎక్కడ మీకు నీ రూప్ కుమార్ యాదవ్కి బాబాయికి అబ్బాయికి ఎక్కడ తగు వచ్చింది అనే విషయం బయటపడుతుంది. ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, తాడేపల్లి ప్యాలెస్ కు పోవాల్సిన వాటా వెళ్ళటం లేదని కూడా మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నాడనేది వినుకుడి. నిన్న నిన్ను పిలిపించి నీకు ఫుల్ క్లాస్ స్పీకర్ అని కూడా మాకు తెలుసు. మేము అడుగుతున్నాం నీ గురించి, నువ్వు మమ్మల్ని తిట్టా ఉంటావు బద్దలు లేసి పక్కన పెట్టు.